రాజకీయ విలువలపై ఆధారపడి మాత్రమే నిర్మితం అవుతుంది, కానీ కేవలం పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉండే శ్రమదోపిడి లేదా పరాయీకరణకు వ్యతిరేకంగా వచ్చేటువంటి ఉద్యమ ఫలితంగా సామ్యవాద వ్యవస్థ నిర్మాణం కాదాలనంటే బాలగోపాల్ చేసిన మరో ముఖ్యమైనటువంటి సూత్రీకరణ. ఆ తర్వాత రాజ్యం గురించి కూడా బాలగోపాల్ చేసినటువంటి ప్రతిపాదనలో ఆసక్తికరమైనవి. రాజ్యం అనేది ఒక సామాజిక జీవనాన్ని నియంత్రించడానికి ఏర్పడినటువంటి ఒక వ్యవస్థాగత నిర్మాణంగా గుర్తిస్తూ, ఈ రాజ్యం అనేది సామాజిక జీవనాన్ని నియంత్రించే క్రమంలో ఒక వర్గ ప్రయోజనాలను పరిరక్షించే పాత్రను నిర్వర్తిస్తుంది. అయితే రాజ్యం ఈ సామాజిక జీవనాన్ని క్రమబద్ధీకరించే పాత్ర నిర్వర్తిస్తూ, ఆ క్రమంలో అసమానతలకు లేదా ఇతర అణచివేతలకు కారణమవుతున్నటువంటి అంశాలను కూడా పరిరక్షించే పాత్రను నిర్వర్తిస్తుంది. వాటిని కాపాడే క్రమంలో రాజ్యం ఈ సమాజాన్ని నియంత్రించే క్రమంలో హింసను కూడా ప్రయోగిస్తుంది. అయితే రాజ్యం అనేది కేవలం ఒక వర్గ ప్రయోజనాలను పరిరక్షించే సాధనమని భావించిన లేదా రాజ్యం అనేది అంతిమంగా ఒక వర్గ ప్రయోజనాలను పరిరక్షించడానికి ఒక హింసాయుత లక్ష్యాన్ని ప్రయోగిస్తుందని చేసేటువంటి సూత్రీకరణ కూడా అర్థ సత్యాలే, అవి సరైనవి కావు. అంటే ఒకసారి రాజ్యాన్ని కేవలం వర్గ ప్రయోజనాలను పరిరక్షించే సాధనంగాను, రాజ్యం అనేది కేవలం హింసను వ్యక్తం చేసే సాధనంగా పరిగణించినట్లయితే, రాజ్య వ్యవస్థ నిర్మాణంలో ఉండే మంచిని నిరాకరించిన వాళ్ళం అవుతాము. ఆధునిక రాజ్యంలో మంచికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయనేది బాలగోపాల్ యొక్క వాదన. అంటే ఆధునిక రాజ్యంలో ఈ భావ ప్రకటన స్వేచ్ఛ దగ్గర నుంచి, హక్కుల పరిరక్షణ దగ్గర నుంచి, లేదా ఈ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం దగ్గర నుంచి, ఇవన్నీ కూడా కేవలం పెట్టుబడిదారి వర్గ ప్రయోజనాలను పరిరక్షించడానికి ఉపయోగపడే సాధనాలు కావనేది బాలగోపాల్ యొక్క వాదన. అంటే అంతకు మించినటువంటి అంశాలు ఆధునిక రాజ్య వ్యవస్థ నిర్మాణంలో నిబిడీకృతంగా ఉన్నాయి. ఆ అంశాన్ని మార్క్సిస్ట్ సిద్ధాంతకర్తలు విస్మరించారు. వాస్తవానికి లెనిన్ లాంటి వాళ్ళు చేసిన సూత్రీకరణలు మరింత రాజ్య వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఒక ప్రధానమైనటువంటి అడ్డంకిగా మారాయి. సో అందువల్ల బాలగోపాల్ చేసేటువంటి ఒక ప్రధానమైన సూత్రీకరణ ఏంటంటే, ఈ రాజ్యం అనేది వర్గ ప్రయోజనాలను పరిరక్షించే పాత్రతో పాటు ఏదో ఒక మేరకు సమాజ హితాన్ని కూడా ఆధునిక రాజ్యం కాంక్షిస్తుంది. ఇక్కడ మార్క్సిస్ట్ సిద్ధాంతాలకు ప్రధానమైన సమస్య వస్తూ ఉంటుంది. ఆ మంచిని కనుక గుర్తించినట్లయితే అది ఆ రాజ్యాన్ని సమర్థించే భావజాలంగా వాళ్ళు పరిగణించడం ద్వారా ఆ రాజ్యాన్ని సమర్థించే వ్యక్తులుగా మారతామన్నటువంటి ఒక అభిప్రాయం వాళ్ళలో ఉంది. అంటే బాలగోపాల్ చేసే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, ఆధునిక రాజ్యంలో ఉన్న మంచిని
మంచిగా పరిగణించడం వలన ఆ మంచిని గుర్తించడానికి మార్క్సిస్ట్ సిద్ధాంతకారులు లేదా మార్క్సిస్టులు నిరాకరించడం జరుగుతుంది. దాని యొక్క పర్యవసానమే ఆధునిక రాజ్యంలో ఉండే అనేక అంశాలని విస్మరించడానికి కారణమవుతుంది అని చెప్తూ అందులో వేరు చేసేటువంటి అటు అనేక ప్రసూత్రీకరణలు, అంటే ఉదాహరణకి బాలగోపాల్ చేసే ప్రధాన సూత్రీకరణ ఏమిటంటే, ప్రధానంగా ఇక్కడ ఈ అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి సామ్యవాద లక్ష్యాన్ని సాధించే పాత్రని ఎవరు నిర్వర్తిస్తారు అన్నప్పుడు, ఏ రాజ్యాన్ని అయితే వీళ్ళు ఒక వర్గ సాధనంగా ఒక హింసను ప్రయోగించే సాధనంగా భావిస్తారో అదే రాజ్యాన్ని సామ్యవాద నిర్మాణానికి ప్రధానమైనటువంటి సాధనంగా మార్క్సిస్టులు పరిగణిస్తారు. అంటే ఒకసారి కార్మిక వర్గ లేదా కార్మిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే కమ్యూనిస్ట్ పార్టీ ఆధీనంలోకి రాజ్యాన్ని వెళ్ళినట్లయితే అప్పుడు ఆ రాజ్యం యొక్క స్వభావం పూర్తిగా మారుతుంది. ఇది ఒక భ్రమ మాత్రమే. దాని ఫలితమే చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధీనంలో వచ్చినటువంటి రాజ్యాలు మరింత నిరంకుశమైన రాజ్యాలుగా మారాయి. అంటే వీళ్ళు దృష్టిలో ఈ రాజ్యం అనేది వర్గ స్వభావాన్ని కోల్పోతుంది, ఎందుకంటే వీళ్ళు మొత్తం సమాజ హితాన్ని కోరుకుంటున్నారు కాబట్టి. రాజ్యం కనుక వీళ్ళ ఆధీనంలోకి వచ్చినట్లయితే సమాజాన్ని హితాన్ని కోరుతున్నారు కాబట్టి వీళ్ళు ఆ హితాన్ని నిర్వహించడానికి రాజ్యాన్ని సాధనంగా భావిస్తున్నాం కాబట్టి ఆ రాజ్యం యొక్క అధికారాన్ని మరింతగా పెంచడానికి ప్రయత్నిస్తారు. వాస్తవానికి దాని పర్యవసానం సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణంలో రాజ్యం అనేది కమ్యూనిస్ట్ పార్టీ నిరంకుశ రాజ్యంగా మారడానికి కారణమైంది. అందువల్ల బాలగోపాల్ ఇక్కడ చేసేటువంటి ఒక ప్రధానమైన సూత్రీకరణ ఏమిటంటే, సామ్యవాద వ్యవస్థ నిర్మాణం అనేది రాజ్యం ద్వారా మాత్రమే జరగరాదు. రాజ్యానికి ఒక స్థానం ఉంటుంది. సామ్యవాద వ్యవస్థ నిర్మాణం అనేది ప్రజలు స్వీయ నియంత్రణ ద్వారా అంటే స్వతంత్రంగా చేయడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే అది నిలబడగలుగుతుంది. అంటే రాజ్యం ద్వారా సామ్యవాద వ్యవస్థను నిర్మించే క్రమం అనేది అంతిమంగా కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వ పాలన దారితీస్తుంది తప్ప ఒక నిజమైన స్వేచ్ఛా సమానత్వాలపై ఆధారపడేటువంటి వ్యవస్థగా సామ్యవాద వ్యవస్థ రూపుదిద్దుకోలేదు. అందువల్ల ప్రజలను సామ్యవాద వ్యవస్థ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర చేయకుండా రాజ్య వ్యవస్థకు ఆవలగా ఈ ప్రజానీకాన్ని ఆ సామ్యవాద వ్యవస్థ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడం ద్వారానే రాజ్యం యొక్క అధికారాన్ని తొలగించగలుగుతాం. అది మాత్రమే సామ్యవాద వ్యవస్థ మరింత ప్రజాస్వామ్య ప్రణాళికపై ఆధారపడి నిర్మితం కాగలదు. సో ఆ రకంగా చూసినప్పుడు బాలగోపాల్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రీకరణ సామ్యవాద వ్యవస్థ నిర్మాణం అనేది ప్రజాస్వామ్య విలువలపై ఆధారపడి జరిగినప్పుడు మాత్రమే అది నిలబడగలదు. అయితే ప్రజాస్వామ్యం అంటే బాలగోపాల్ దృష్టిలో ఏమిటి? బహుశా ఈ ప్రశ్న కూడా బాలగోపాల్ ఒక స్పష్టమైన సమగ్రమైన వివరణ ఇవ్వలేదు. బహుశా బాలగోపాల్ బహుశా మరికొంతకాలం జీవించి ఉంటే బహుశా ఆ ప్రయత్నం చేసి ఉండేవాడు.
అంటే ఉదారవాద ప్రజాస్వామ్యంలో ఉన్న బలహీనతల్ని బాలగోపాల్ తెలియజేస్తారు. సరే అదే సమయంలో ఉదారవాద ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సార్వజనిక విలువల్ని పరిరక్షించుకుంటూ అందులో ఉన్నటువంటి పరిమితులను అధిగమించడం ద్వారా మాత్రమే సామ్యవాద వ్యవస్థ నిర్మాణం సాధ్యమవుతుంది తప్ప ఉదారవాద ప్రజాస్వామ్య విలువలను తృణీకరించి కేవలం ఉత్పత్తి సాధనాలను రాజ్యపరం చేయడం ద్వారా సామ్యవాద వ్యవస్థను నిర్మించవచ్చు అన్న ప్రతిపాదన సరైనది కాదు అని బాలగోపాల్ ఇంకొక మాట పెట్టాడు. సామ్యవాద వ్యవస్థకు పునాది ఏమిటి అనే ప్రశ్న వేసి సామ్యవాద వ్యవస్థకు పునాది ఉత్పత్తి సాధనాలను రాజ్యపరం చేయటమా అనే ప్రశ్న వేసి సామ్యవాద వ్యవస్థ నిర్మాణానికి ఏ ఒక్క విలువ మరోదానికి పునాది కాదాలో మరి సామ్యవాద వ్యవస్థ ఎలా సాధ్యం అనే ప్రశ్న వేసి సామ్యవాద విలువలన్నీ ఏకకాలంలో అవి ఆచరణ సాధ్యం కావాలి తప్ప కేవలం ఉత్పత్తి విధానాన్ని ఉత్పత్తి వ్యవస్థ లేదా ఉత్పత్తి సాధనాలని రాజ్యపరం చేసిన పిమ్మట సామ్యవాద వ్యవస్థలను భవిష్యత్తులో నిర్మాణం చేయొచ్చు అనేటువంటి ఒక సూత్రీకరణ లేదా ఒక ప్రయోగం సరైనది కాదు. అంటే బాలగోపాల్ చేసిన ఒక మౌలికమైన ప్రతిపాదన ఏమిటంటే కేవలం ఉత్పత్తి సాధనాలని వ్యక్తిగత యజమాన్యం నుండి తొలగించి సమాజపరం అనివార్యంగా రాజ్యపరంగా మారింది కాబట్టి ఆ తర్వాత ఆ పునాదిపై ఆధారపడి సామ్యవాద నిర్మాణాన్ని ప్రారంభిస్తాం అని చేసినటువంటి ఒక ప్రయోగం విఫలమైంది కాబట్టి ఈ పునాదిపై ఆధారపడి సామ్యవాద వ్యవస్థ నిర్మాణం చేయడము సామ్యవాద విలువలన్నీ ఏకకాలంలో ఆచరణ సాధ్యమైనప్పుడు మాత్రమే నిజమైన సామ్యవాద వ్యవస్థ నిర్మితం కాగలదు. బహుశా ఇది కూడా బాలగోపాల్ చేసినటువంటి ఒక మౌలిక సూత్రీకరణలో నాకు కనిపించినటువంటి ఒక కొత్త అంశంగా నేనైతే భావిస్తాను. బహుశా నేను ఇక్కడ నా ప్రసంగా నాకేసి బహుశా తరువాత ప్రశ్నలు వేసినట్లయితే బహుశా బాలగోపాల్ చెప్పిన విషయాలని నేను ఎక్కడైనా అస్పష్టంగా వివరించినా లేకుంటే అటు ఇటు వెళ్ళినా మరోసారి స్పష్టం చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.